తెలంగాణను ఉద్ధరించడానికి ఈ మధ్యనే పుట్టిన వైఎస్ఆర్టీపీకి ఆదిలోనే హంసపాదుల అన్ని షాక్లే. నిన్నటికి నిన్న ఇందిరా శోభన్ గుడ్ బై చెప్పి షార్మిలకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు దెబ్బ మరోలా తగిలింది. అదెలా అంటే సర్కారు కొలువు దొరక్క నిరాశా నిసృహలతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అలా బలవన్మరణం చెందిన వారి ఇంటికి వెళ్లి అక్కడే దీక్షకు కూర్చుంటున్నారు. అయితే ఆమె ఎవరి కోసమైతే ఇదంతా చేస్తున్నారో వారి నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. అదే పెద్ద షాక్. షర్మిల ఈ దీక్షలతో ఆత్మహత్యల అంశాన్ని హైలైట్ చేయాలనుకున్నారు. వారి కష్టాల్ని ఎత్తి చూపాలని భావించారు. అందుకు ఎంపిక చేసిన తెలంగాణ గ్రామాల్లో ఉపవాస దీక్ష చేస్తున్నారు. వీటిని వేదికగా చేసుకుని కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. సర్కార్ పనితీరుపై ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆమె మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టాలనుకున్నారు. గ్రామానికి చెందిన పట్టభద్రుడు నరేష్ ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న నిరాశతో బలవన్మరణం చెందాడు. నరేష్ జ్ఞాపకార్థం షర్మిల నిరాహార దీక్ష చేయాలనుకుంది. అయితే నరేష్ తండ్రి తన ఇంటికి రావద్దని కోరడంతో ఆమె షాక్కు గురైంది. ఆమె నుంచి తనకెలాంటి సానుభూతి అక్కర్లేదని చెప్పాడు. ఇది షర్మిల సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న వైఎస్ఆర్టీపీ నాయకుల్ని కూడా షాక్కు గురిచేసింది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు వారికి. నరేష్తో పాటు ఆయనకు మరో ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురు సర్కారు కొలువుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ షర్మిల దీక్ష వల్ల లేనిపోని ఇబ్బందులొస్తాయేమో అని నరేష్ తండ్రి భయపడ్డాడు. దాంతో ఆమె తన ఇంటికి రావద్దని చెప్పేశాడు. ఇక పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఇందిరా శోభన్ గత శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఇది షర్మిలకు పెద్ద షాక్. పార్టీ పెట్టకముందే కాంగ్రెస్ ని వీడి షర్మిల వెంట నడిచిన ఇందిర ఇంత హఠాత్తుగా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఇందిర చెప్పారు. నేను బయట ఉన్నా కూడా షర్మిల గారికి చెల్లెనే. దాంట్లో నాకు ఎలాంటి విభేదం లేదు, ఎలాంటి అది లేదు. బట్ ఒక మహిళా నాయకత్వంలో ఒక మహిళగా పనిచేయడం కోసం తన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ముమ్మాటికి వాస్తవం ఎక్కడా కూడా మనసా వాచాకరమైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను తనతో పనిచేశాను. నాకు తనతో కంఫర్ట్, నాకు తనతో ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ అక్కడ ఉన్నటువంటి కొంత స్క్రాబ్ చెత్త వ్యవహారం అనేది నడుస్తుంది. ఆ పార్టీని ముందు పోనిచ్చే పరిస్థితి లేదు. ఆ దరిద్రను తొలగించేంతవరకు ఆ పార్టీ పరిస్థితి అట్లాగే ఉంటుంది. కానీ ఇది పైకి చెప్పే కారణం, తెర వెనక కథ ఇంకేదో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా వెనక్కి తీసుకోవాలని షర్మిల ఆమెకు ఫోన్ చేసినట్టు సమాచారం. ఇకపై బాగా చూసుకుంటారని హామీ కూడా ఇచ్చారట. అయినా ఇందిర ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇందిరా శోభన్ రాజీనామా వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమెను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రేవంత్ కు సన్నిహితురాలైన ఎమ్మెల్యే సీతక్క కూడా ఇందిరతో మాట్లాడారని అంటున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కలిసొచ్చే ప్రతి అవకాశాన్ని రేవంత్ వదులుకోవట్లేదు. ఇందిర బాటలోనే మరికొందరు నడుస్తారని టాక్.